Hello, hi! Welcome back to my channel, Last Year Talks. ఎలా ఉన్నారు మీరంతా? సో ఇట్స్ బీన్ లాంగ్ టైం కదా. సో చాలా రోజులు అయిపోయింది, అంటే 1 వీక్ 10 డేస్ అయిపోయింది. సో చాలామంది అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ ఎందుకు మన ఛానల్లో వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు. సో అట్లేమీ లేదండి, పోస్ట్ చేయొద్దు అట్లేమీ అనుకోలేదు నేను. సో ట్రూత్ ఆర్ డేర్ పోస్ట్ చేసిన తర్వాత మాకు టైం దొరకలేదు. బేసిక్గా ఈ 10 డేస్ కొంచెం బిజీగా ఉండే, సో వేరే వర్క్స్తో బిజీగా ఉండే. సో అందుకని నేను ఏమీ వీడియో షూట్ చేయలేకపోయాను. అండ్ ఈ వీక్లో ఏంటంటే జున్నుకి మేము కేక్ స్మాష్ చేయించాము. కేక్ స్మాష్ అంటే బర్త్డేకి ముందు కేక్ ఒకసారి తన ముందు పెట్టి ఏం చేస్తాడు ఏంటి అని చూడడము, కొన్ని ఫొటోస్ తీయడము. సో అది మన సైడ్ తప్పు చేస్తారు. కాకపోతే నాకు ఎందుకో అది జున్నుతో చేయాలనిపించింది. సో వాడి ముందు కేక్ పెట్టి కొంచెం డెకరేట్ చేసి సో ఫోటోగ్రాఫర్ని పిలిపించి సో అది చేయించామన్నమాట. కేక్ ముందు పెడితే ఎంతసేపు కేక్ చుట్టూ తిరుగుతాడు, కొంచెం టచ్ చేస్తాడు, కేక్ మాత్రం ఏమి చేయడు, అక్కడ నుంచి వచ్చేస్తాడు. సో అలా 2-3 టైమ్స్ చేశాడు పాపం. అసలు కేక్ టచ్ చేసినప్పుడు సో వాడి ఫీలింగ్ ఏంటిది అన్నట్టు చూశాడు. సో దాని తర్వాత కొంచెం టేస్ట్ చేయడం, అంటే ఫస్ట్ టైం కదా వాడికి ఇంతవరకు నేను స్వీట్స్ కానీ అవి ఏమి ఎక్కువ అలవాటు చేయలేదు. సో ఓన్లీ ఫ్రూట్స్ అలా తినిపించాను నేను. ఆ ఫ్రూట్స్లో ఉండే స్వీటే అంతే కానీ సో డైరెక్ట్గా షుగర్ అది తినేసరికి వాడి ఫీలింగ్ అంటే వాడి ఎక్స్ప్రెషన్ భలే ఉండింది. సో కేక్ నిజంగా మళ్ళీ బర్త్డేకి కేక్ కట్ చేసే టైంకి ఎలా రియాక్ట్ అవుతాడేమో చూడాలి. కేక్ కట్ చేస్తాడా లేదా ఏడుస్తాడా. సో నేను కూడా ఈగగా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా 1 మంత్ ఉంది, ఎగ్జాక్ట్ 1 మంత్ కూడా లేదు, 25 డేస్ ఉంది వాడి బర్త్డేకి. ఎలా ప్లాన్ చేయాలి ఏంటి, సో మెనీ ప్లాన్స్. యాక్చువల్లీ మేము బయటికి వెళ్దాం అనుకున్నాము. సో యాక్చువల్లీ ఈరోజు షూట్ చేద్దాం, ఏం షూట్ చేద్దాం ఏంటి అని చెప్పేసి ఈవినింగ్ బ్లాగ్ మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను, వీలవ్వలేదు. సో ఈవినింగ్ వచ్చా ఈవినింగ్ బ్లాగ్ చేద్దాంలే అని చెప్పేసి ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము. మార్నింగ్ యాక్చువల్లీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, పాసిబుల్ అవ్వలేదు. మార్నింగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. సో అరే వాళ్ళు డిఐఎంఎల్ చేద్దాం అనుకున్నాను కదా అని చెప్పి సచ్చా ఓకే. సో మధ్యాహ్నం వరకు అలా టైం గడిచిపోయింది. సో ఈవినింగ్ బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో నా ఫేస్కి కూడా యాక్చువల్లీ నా స్కిన్ కేర్ తీసుకొని చాలా ఎక్కువ రోజులు అయిపోయింది, 1 వీక్ అయిపోయింది. స్కిన్ అస్సలు పట్టించుకోవట్లేదు నేను. సో ఇవాళ కొంచెం టైం దొరికింది నాకు, ఒక 1/2 అవర్ నా స్కిన్ మీద నేను టైం కేటాయించగలను. బికాస్ జున్ను ఈజ్ స్లీపింగ్, సో ఇంకొక 1/2 అవర్ 1 అవర్ వరకు లేవడు వాడు నాకు తెలుసు. 45 మినిట్స్ మంచి స్లీప్లో ఉంటాడు. నేను నా ఫేస్కి మాస్క్ అప్లై చేస్తున్నాను, మమ్మ ఎర్త్ అప్టన్ ఫేస్ మాస్క్ అనమాట. ఈ అప్టన్ అంటే ఏంటి అని అంటే ఇందులో ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉంటాయి అండ్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎస్పెషలీ సాఫ్రాన్, టర్మరిక్ అండ్ ఆప్రికాట్ ఆయిల్ ఉంటుంది. దట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ అనమాట. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. దీని మీద స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అని ఉంటుంది కానీ సో స్కిన్ బ్రైట్నింగ్ అది ఎంతవరకు అవుతుంది అనేది ఐ డోంట్ నో, నాకు తెలీదు. కాకపోతే దిస్ ఇస్ ఫర్ యాంటీ ఏజింగ్ అనమాట. సో అందుకని నేను ఎక్కువ యూస్ చేస్తాను. సో ఈ మమర్త్ అప్టన్ ఫేస్ మాస్క్ యూస్ చేసే ముందు, అంటే ఇది మాస్క్ అప్లై చేసుకునే ముందు ఫేస్ నీట్గా వాష్ చేసుకోవాలి. సో నేను అది ఫేస్ వాష్ కూడా మమర్త్ అప్టన్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. సో ఇది దీనిలో కూడా ఏంటి టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంది కాబట్టి సో రెండింటి కాంబినేషన్, అంటే వేరే ఫేస్ వాష్ కాకుండా సో ఈ మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో రెండు అవే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని దాని తర్వాత మాస్క్ అప్లై చేసుకుందాం. లెట్స్ గో. కొద్దిగా తీసుకోవాలి. సో ఇలాగా ఇంత క్వాంటిటీ తీసుకొని సో మమర్త్ అప్టన్ ఫేస్ వాష్ ఏంటంటే సో ఫస్ట్ మనం కొద్దిగా తీసుకొని అది వాటర్లో వెట్ చేసుకొని దాని తర్వాత మొత్తం ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలి, బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్క్రబ్బర్ లాగా ఉంటుందన్నమాట. సో అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫోమ్ వచ్చాక సో ఫేస్ వాష్ చేసుకొని దాని తర్వాత మనం డ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఫేస్ మాస్క్ అప్లై చేసుకుందాం. సో మమర్త్ అప్టన్ ఫేస్ మాస్క్ చూసారా, ఇది మొత్తం ముల్తానీ మిట్టి అలా ఉంది కదా, సో అలా ఉంటుంది. సో ప్యూర్ న్యాచురల్ హర్బ్స్ స్మెల్ కూడా మంచిగా టర్మరిక్ కానీ దాన్ని ఏమంటారు అబ్బా గంధం స్మెల్, సో అలా మంచి స్మెల్ ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఇలా తీసుకొని కొంచెం గట్టిగా ఉంటుంది అది, కొంచెం ఇలా తీసుకొని సో దెన్ మనం అప్లై చేసుకోవాలి. దిస్ ఇస్ మాస్క్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ మనం హల్దీ పూసుకుంటాం చూడండి, అలా ఉంటుంది.
సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి. సో మంచి రిలాక్స్ అవుతూ పేపర్ చదవాలనుకుంటే పేపర్ చదవండి, టీవీ చూడాలనుకుంటే ఏమి చూడొచ్చు. ఆయిల్స్ మంచి కుకుంబర్ కానీ పొటాటో కానీ ఐస్ మీద పెట్టుకుంటే సో చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మమా ఎర్త్ ఫేస్ మాస్క్, అప్టన్ ఫేస్ మాస్క్ రిజల్ట్ అనమాట. కొంచెం డల్గా అనిపించాను కదా స్టార్టింగ్లో, ఆఫ్టర్ ఫేస్ మాస్క్ కొంచెం నాకే కొంచెం యాక్టివ్గా అనిపిస్తున్నాను, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసే ముందు ఫేస్ వాష్ అప్లై చేయాలి, అంటే ఫేస్ వాష్ తర్వాత ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ తర్వాత జస్ట్ అలా ప్లెయిన్ వాటర్తో బాగా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే చాలు. గోరువెచ్చటి వాటర్తో వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. బట్ ఆఫ్టర్ ఫేస్ మాస్క్ మనం వాష్ చేసేటప్పుడు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూజ్ చేసుకోకూడదు. సో ఇలాగ ప్లెయిన్ వాటర్తో వాష్ చేస్తే మంచి రిఫ్రెషింగ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ మమా ఎర్త్ అప్టన్ ఫేస్ మాస్క్ ఇది మీరు తీసుకోవాలి అనుకుంటే విత్ దిస్ వన్, సో అప్టన్ ఫేస్ వాష్ రెండింటి కాంబోలో మీరు తీసుకోవాలి అనుకుంటే మమా ఎర్త్ సైట్లో తీసుకోవచ్చు, అండ్ అమెజాన్లో తీసుకోవచ్చు, అండ్ నైకాలో తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే మై కోడ్ లాస్ట్ ఇయర్ 2020 కోడ్ కనుక యూస్ చేస్తే 20% డిస్కౌంట్. సో ఇంకా జున్ను లేవలేదు, సో జున్ను లేసేసరికి నేను వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. సో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తాను, యు జస్ట్ ఫాలో మీ, లెట్స్ గో. జున్నుకి నైట్ డిన్నర్ అనమాట ఇది. సో వాడు ఇప్పుడు లేచేసరికి 6:30 అలా అవుతుంది. సో 7:30 ఆ టైం కల్లా డిన్నర్ చేసేస్తాడు. సో చేసి నేను అలాగే పెట్టేశాను అనుకోండి స్టవ్ మీద, సో అది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, ఒక 1/2 hour దాకా అది మెల్లిగా. సో ఇమ్మీడియట్గా చల్లారాలి అంటే వాటర్లో పెట్టచ్చు, అంటే కోల్డ్ వాటర్లో మనం ఈ హాట్ ది అందులో పెట్టేస్తే చల్లారిపోతుంది. కాకపోతే అలా పెట్టకుండా నేను వేడివేడిగా సర్వ్ చేయాలి, ఒక 1/2 hour 1 hour ముందే నేను కుక్ చేసుకుంటాను. సో కుక్ చేసుకుంటే ఏంటంటే చల్లారి లోపల జున్ను లేసిన తర్వాత ఫేస్ వాష్ చేయించి వాటితో కాసేపు టైం స్పెండ్ చేసి వాటితో కాసేపు యాక్టివిటీ ఏదైనా చేయించి సో దాని తర్వాత తినిపిస్తాను అనమాట నేను. సో ఈ లోపల ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం వాళ్ళు లేసే లోపల, ఎందుకంటే లేసిన తర్వాత నాకు అస్సలు టైం ఇవ్వడు, ఎందుకంటే ఎత్తుకునే ఉండాలి లేకపోతే తనతో పాటే ఆడుకోవాలి అంటాడు. సో అందుకని ముందే కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఫుడ్ ముందే ప్రిపేర్ చేయడానికి. సో జున్నుకి ఫుడ్ ఏం పెడుతున్నాను అంటే రోజు నైట్ నేను జున్నుకి కిచిడి తినిపిస్తాను. సో మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, అండ్ ఈవినింగ్ కిచిడి అనమాట. సో ఈరోజు కిచిడి తినిపిస్తున్నాను. సో కిచిడి అంటే రైస్ అండ్ పెసరపప్పు. ఇది ఎలా చేయాలి అంటే రైస్ వన్ డే మొత్తం నానబెట్టాలి, పెసరపప్పు వన్ డే మొత్తం నానబెట్టాలి. సో ఇప్పుడు ఎలాగా అంటే 1 cup తీసుకుంటే అందులో 1/4 cup పెసరపప్పు. సో ఈ క్వాంటిటీ అంటే పెసరపప్పు మీ ఇష్టం అది ఎంత యాడ్ చేసుకోవచ్చు అనేది. సో నేను 1 cup కి 1/4 cup పెసరపప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవేమో మిక్స్ చేసైనా సరే బాగా నానబెట్టి వండి దాని తర్వాత ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత డ్రై రోస్ట్ చేయాలి. సో బాగా రోస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది రోస్ట్ అయిన తర్వాత. అది రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ పట్టాలి. సో బేబీస్కి అంటే ఒక 6 to 8 months బేబీస్కి ఏంటంటే చాలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు జున్నుకి కొంచెం బాగా తింటున్నాను కాబట్టి కొంచెం బరకగా నేను మిక్సీ పడుతున్నాను అనమాట. ఇది ఒక 1.5 spoon నేను తినిపిస్తాను. సో రోజు నైట్ మా వాడికి తినేది కిచిడి. సో 1.5 spoon ఇందులో నేను కొద్దిగా వాము యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాము పౌడర్ ఉంది కదండి, ఇదేంటంటే వాము బాగా రోస్ట్ చేసుకోవాలి, కొంచెం వేయించుకొని దాని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగా, ఎందుకంటే టేస్ట్ కోసం. సో 8 months లోపల అయితే బేబీస్కి సాల్ట్ కూడా అవసరం లేదు, 8 months తర్వాత అయితే కొంచెం బేబీస్కి సాల్ట్ ఇవన్నీ కూడా మనం అలవాటు చేయాలి. వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు లమ్స్ ఫామ్ అవ్వకుండా మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతూ ఉంటుంది, ఇందులో కొద్దిగా నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో నెయ్యి కరుగుతూ ఉంది, ఇలా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే లమ్స్ ఫామ్ అవ్వకూడదు, బాగా కుక్ అవ్వాలి అంటే ఎంత మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. సో అందుకని జున్నుకి నేను ఇందులో ఒక్కొక్కసారి క్యారెట్ అలా మిక్స్ చేసి పెడతాను,
లేదు అంటే ఆలూ ఉంటుంది కదా, ఆలూ బాయిల్ చేసేసి బాగా మ్యాష్ చేసి, సో అది కూడా కొంచెం ఇందులో మిక్స్ చేసి పెడతాను. సో రసం ఉంటుంది కదా, వాడి కోసం స్పెషల్గా రసం, టమాటో రసం నేను సపరేట్గా ప్రిపేర్ చేస్తాను అన్నమాట. అంటే ఏంటంటే కొంచెం స్పైసీ అలాంటివి ఏమీ లేకుండా, తాలింపు ఎక్కువ వేయకుండా, సో వాడికి కొంచెం లైట్గా ఉండేటట్టుగా కొంచెం మనం ఇవన్నీ కూడా అలవాటు చేయాలి. ఇప్పుడు వాడు 11 మంత్స్ బేబీ, సో 11 మంత్స్ అంటే ఏంటి అంటే వాడికి ప్రతిదీ మనం సడన్గా వాడికి స్పైస్ తినిపించొద్దు, సాల్ట్ తినిపించొద్దు, ఇట్లా చిన్న బేబీస్కి సాల్ట్ తినిపించొద్దు, చిన్న బేబీస్కి కారం తినిపించొద్దు అంటే ఈజ్ ఆల్రెడీ 11 మంత్స్ ఓల్డ్. సో తనకి ఏంటి అంటే, సో ఇప్పుడు నుంచి స్పైస్ కానీ, ఇప్పుడు కొంచెం స్వీట్ కానీ, స్పైస్ కానీ, సాల్ట్ కానీ అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అలవాటు చేస్తేనే కదా ప్రాబ్లం ఉండదు. సో మన ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తున్నాం, ఏంటి ఫుడ్, సో బేబీస్కి అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. ఇది అవుతూ ఉంది, ఉడుకుతూ ఉంది, సో మధ్యలో అలా మనం కలుపుతూ ఉన్నాం. సో జున్ను రియలీ లవ్స్ కిచ్డీ, సో వాడి ఫుడ్ వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు. ఒకవేళ వాడికి ఏదైనా నచ్చలేదు అనుకోండి, అసలు ఒక స్పూన్ కూడా అని తిప్పేసుకుంటాడు అనమాట వాడు. సో వాడికి నచ్చితే ఏదైనా బాగా తింటాడు. జున్నుకి ఏం కావాలి చెప్పు, కార్. ఓకే, నాకు ఇవ్వ కార్, నాకు ఇవ్వ, గివ్ మీ ద కార్ జున్ను. జున్ను బేబీ ఇది తిరుగు, ఇది తిరుగువా, కార్ ఇవ్వ నాకు, కా. ఓకే, అది నేను ఇక్కడికే తీసుకొస్తాను. అమ్మో కార్ తెచ్చేసుకున్నావు నువ్వు, కార్ తెచ్చేసుకున్నావా కన్నయ్య? ఏది కావాలి జున్నుకి, ఏది కావాలి చెప్పు. వాట్ డి వాంట్? కార్ కావాలా నీకు? నీకు కార్ ఇవ్వ. వెర్ ఇస్ ది కార్? కార్ ఏది, ఎక్కడుంది కార్? కార్ నాకు ఇస్తావా, నాకు ఇస్తావా కారు? కార్ ఎలా వెళ్తుంది, జుయ్ అలా వెళ్తుందా, డుడ్డు అలా వెళ్తుందా? మోటార్ బైక్ డుడ్డుకి వెళ్తుంది, కార్ ఎలా వెళ్తుంది? విచ్ కలర్ జిన్ను, కార్ ఏ కలర్ చెప్పు? రెడ్ కలర్ చెప్పు, రెడ్ కలర్ కార్. కార్ పడేసావా నువ్వు, కార్ పడేసావా? ఇప్పుడు ఎలాగా, కార్ ఏది, వెర్ ఇస్ ద కార్? ఎక్కడ పడింది? ఇక్కడ కాదు, అట్టు పడింది, అటు సైడ్ పడింది. తీసుకుందామా కార్, తీసుకుందామా? ఇదో కార్, అదో వచ్చేసింది కా. నాకు హైఫై ఇస్తావా జిన్నో? జిన్నో హైఫై ఇస్తావా? జిన్నో గివ్ మీ హైఫై, కా. మక్క కావాలి అంతే. జిన్నో గివ్ మీ హైఫై, హైఫై, హైఫై ఇవ్వు బేబీ, కా. ఇలాగే మా వాడు గంట సేపు ఆడతాడు. అసలు ఆడేటప్పుడు ఆకలి అలాంటివి ఏమీ తెలియదు, ఆటలు 24 గంటలు ఆడమన్నా ఆడతాడు. సో బాగా పాటేసినప్పుడు స్పీడ్గా దోగాడుతూ అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఇప్పుడు నిలబడడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆగట్లేదు, కూర్చొని అసలు ఆడు, నిలబడే కావాలి, నిలబడతాను, నడుస్తాను అంటాడు. రెండు చేతులు నిలబడి, రెండు చేతులు వదిలేస్తాడు, టుపుక్కు మన పడతాడు కదా నన్ను, అంతేనా? జిన్నో ట్వింకిల్ షేక్ హ్యాండ్ ఇస్తుంది చూడు, షేక్ హ్యాండ్ ట్వింకిల్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. పుట్టిద్దామా డిషు ఇంచి దీని మీద, జుయీజ్. అది చూడరా ఎలా పడుకుందాం, అయినా కూడా ఏం కాదండి పడుకుంది. ఏ వెళ్ళొచ్చు కదా ఇక్కడ నుంచి, అది భయపడింది రా జిన్ను, భయపడింది కదా ట్వింకిల్, భయపడింది కదా నీకు. వెళ్దామా డాడీ దగ్గరికి వెళ్దామా, కార్ తీసుకురాపు, కార్ తీసుకురాపు, గిద్దు కార్, కార్, కార్ అంతే, కార్, కార్, కార్. ఓకే, సో నువ్వు ఇది కొత్త కార్ తీసుకున్నావు, అది ఈ కార్తో ఆడదామా జిన్ను, జిన్ను ఈ కార్తో ఆడదామా, ఈ కార్ చూసావా చూడు, ఇది ఆన్ చేయాలి కదా. జిన్ను గేర్ వేద్దాం,
గేరేసి దిండి కదా. ఓ ఇది హార్న్ కొడదాం, రా నువ్వు హార్న్ కొడదాం. ఇది ఇది ఎలా అనాలిజమ్మా, ఎలా అనాలిజమ్మా. జును ఆ కార్తో ఆడుకుంటున్నాడు. బేసిక్గా ఇది నేను ఫస్ట్ ట్రైలో తీసుకున్నాను, నాకు బాగా నచ్చిన టాయ్ అన్నమాట ఇది. సో కార్ అంటే స్టీరింగ్ గేర్ అండ్ కార్ స్టార్ట్ చేసేది ఇండికేటర్. కారా కా, దిస్ ఇస్ ఆల్సో కార్. కావాలా కార్ కావాలా కమ్. సో దీంతో బాగా ఆడతాడు. యాక్చువల్లీ ఏంటంటే ఇది కార్లో మనం ట్రావెల్ చేసినప్పుడు సో ఇది క్యారీ చేస్తే సో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనం బేబీస్ని అంటే ఏడవకుండా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ టాయ్స్. సో టాయ్స్తో వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేయొచ్చు అనమాట. సో నాకు ఇది బాగా నచ్చింది. మ్యూజిక్ వస్తుంది, హార్న్ అండ్ సో స్టీరింగ్. సో కాసేపు అలాగా అంటే క్రిబ్లో వేసిన తర్వాత ఏంటంటే క్రిబ్లో మనము సో ఇలా దీనికి ఇలా హ్యాంగ్ చేసామనుకోండి, కాసేపు నిల్చొని 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 అలాగే ఆడుకుంటూ ఉంటాడు. సో అలా వాడికి బాగా టైం పాస్ అవుతుంది. జునో మిక్కీ మౌస్ జున్ను వాళ్ళు ఇంట్లో పెట్టుకోవద్దు నానా. సో ఆమె తిందామా. ఓకే సో మా జున్ను డిన్నర్ చేయడానికి రెడీ అనమాట. బాగా ఆడుకున్నాడు, అలసిపోయాడు. అలసిపోలేదు నాకు తెలిసి, ఇంకా ఆడతాడు. ఇంకొక గంట రెండు గంటలు ఆడమన్నా ఆడుతూనే ఉంటాడు. నో నో నువ్వు ఇవి పడిపోతే, ఇవి పడిపోతే. ఓకే ఓకే సరే నా 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 ఓకే అయిపోయి నానేడి. సరే మా జున్నుకి ఇప్పుడు నేను కిచ్డి ప్లస్ రసం ఉంది కదా, సో టొమాటో రసం అనమాట మార్నింగ్ చేసాము. సో టొమాటో రసం అండ్ ఇది కొంచెం మిక్స్ చేసి పెడతానమాట. టొమాటో రసం కూడా కొద్దిగా అంటే కొద్దిగా వేస్తానండి. సో వాళ్ళకి ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి. నో జున్ను ఇది ఆడుకో. సో ఫస్ట్ అయితే ఇలాగే ఫీడ్ చేస్తాను. సో ఒక హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత రసం వేసి తినిపిస్తాను అనమాట. ఓకే క్రింద పెట్టుకుందాం. జున్ను ఆడుకుంటున్నాడు కదా, ఆడుకుంటున్నా నువ్వు ఆడుకుంటున్నావా. నాకు ఒక టాయ్ ఇవ్వు, ఇవ్వు టాయ్ ఇవ్వు.
మధ్యను ఆడుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడే తినేసాడు, తన డిన్నర్ అయిపోయింది. మా డిన్నర్ ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో మా వాడు బాగా ఆడుకొని బాగా అలసిపోతే సో దాని తర్వాత మేము తినాలి కదా నాన్న. నేను బాగా ఆడిపిస్తే నాకు ఎనర్జీ అయిపోతుంది, అప్పుడు మాకు ఇంకా బాగా ఆకలి వేస్తుంది, అప్పుడు మేము బాగా తినేస్తాం అనమాట. సో అది మ్యాటర్. సో ఇంతటితో వ్లాగ్ నేను ఎండ్ చేసేస్తున్నాను. నువ్వు కూడా మాట్లాడతావా? నేను మాట్లాడుతుంటే తను కూడా మాట్లాడుతున్నాను. సో నేను కూడా యాంకరింగ్ చేసేస్తాను మమ్మీ అంటున్నాను. అవడంట వద్దు అంటున్నాడు. సో బాగా ఆడుకుంటున్నాడు. సో వాడితో ఆడుకుంటే ఇంకా మేము కూడా అలసిపోవాలి, చాలాసేపు అయిపోయింది. ఇంకా సేపు అయిన తర్వాత ట్వింకెల్ సైలెన్స్, నేను రికార్డ్ చేస్తున్నాను కదా. అసలు ట్వింకిల్కి సెన్సే లేకుండా పోయింది. ట్వింకిల్ ఎక్కడ ఉంటే మా వాడు అక్కడ. వద్దు, దీంతో నేను ఆడేది నువ్వు, దీంతో నేను ఆడేది నువ్వు. ఏయ్ ఏయ్ ట్వింకిల్, ఇంకా లోపల వెళ్తుంది. సో చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట మా ఇంట్లో హడావిడి హడావిడిగా ఉంటుంది. వీడు నిద్రపోయేంత వరకు ఇలాగే ఉంటుంది. వీడు నిద్రపోయాడు అనుకోండి, అది కూడా సైలెంట్గా కామ్గా ఉంటుంది. వీడు అల్లరి చేసినంత సేపు అది కూడా వాడితో పాటు అల్లరి చేస్తుంది అనమాట. సో ఈ ఇద్దరు పిల్లలతో మాకు అవట్లా. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. క్రిబ్లో ఆడుకోడంట, ఇంక డైరెక్ట్గా ఫ్లోర్ మీద అటు ఇటు తిరిగేసి బాగా ఆడుకుంటాడంట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్య టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్, బై బై.